హింసను పొందింది కూడా. మరి లంకను జయించిన తర్వాత రాక్షస స్త్రీలు ఆమెను నిరంతరం వేధించారు, హింసించారు. మంచి మాటలు మాట్లాడాలంటే కష్టం, కానీ చెడ్డ మాటలు ఏం కష్టం? తిట్టడం, వేధించడం, సాధించడం సహజంగా వచ్చేస్తాయి. మరి రాక్షస స్త్రీలు నిరంతరము సీతమ్మను పాల్చుకు తిన్నారు. మరి రావణుడు చనిపోయిన తర్వాత, లంకా విజయం జరిగిన తర్వాత హనుమంతుడు కూడా చూశాడు ప్రత్యక్షంగా ఇవన్నీ. అప్పుడు ఆ అశోకవనానికి వచ్చాము. అప్పుడు విజయం అయిన తర్వాత సీతమ్మ దగ్గరికి వెళ్ళి హనుమంతుడు అంటాడు, ఏమమ్మా నిన్ను సంవత్సరం పాటు రాక్షస స్త్రీలంతా కాచుకు తిన్నారు, వేధించారు కదా, ఇప్పుడు మనదే రాజ్యం, వీళ్ళకి తగిన శిక్ష వేస్తాను, హింసిస్తాను అని చెప్తాడు. చెప్తే అప్పుడు సీతమ్మ ఒక మాట చెప్తుంది, ఈ రాక్షస స్త్రీలంతా రావణాసురుని సేవికలు, సర్వెంట్స్, యజమాని చెప్పినట్లుగా సేవకులు చెయ్యాలి, కాబట్టి వాళ్ళు తమ ధర్మాన్ని నిర్వహించారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారు, ప్రత్యేకంగా నా మీద వ్యక్తిగతమైన ద్వేషమేమి వాళ్ళకు లేదు కదా, కాబట్టి ఆ యజమానే చనిపోయాడు కాబట్టి ఇంకా వాళ్ళు ఎలా ప్రవర్తించరు కూడా, కాబట్టి వాళ్ళని హింసించడం తగదు, వాళ్ళని వదిలిపెట్టేయాలని చెప్తుంది. ఇది ఎంత ఔచిత్యం చూడండి. కనుక మానవీయమైన రాగద్వేషాలు వాళ్ళలో లేవు కాబట్టి వాళ్ళని దేవతలుగా పూజిస్తున్నాం మనం. ఎవరైనా సరే మనుషుల యొక్క ఆలోచనలు ఏమిటి? సామాన్య మానవుడికి ఆహార నిద్ర భయం ఐదుని అంచారు, ఇంకా ఇంతకు మించి ఏం లేదు. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సంపాదించుకోవాలి, నాలుగేళ్ళు కట్టుకోవాలి, ఆస్తులు జమ చేసుకోవాలి, పిల్ల పెళ్లి బాగా చేయాలి, ఊళ్ళో బాగా మెచ్చుకోవాలి, ఇదే ఉంటుంది. కానీ వీటన్నిటికీ అతీతంగా ఆనాడు కానీ ఈనాడు కానీ ఎంతోమంది చేస్తున్నారు సేవ, సామాజిక సేవ చేస్తున్నారు, ధార్మిక సేవలు చేస్తున్నారు, అలాగే దైవ ఉపాసనంలో ఉన్నారు, రాజనీతిలో ఉన్నారు, రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి దివ్యమైన గుణాలు అంటారు, కాబట్టి వాళ్ళు దేవతలు. అలా మరి సీతారాములు దేవతలు, రామచరిత్రను రాముడిని ఆరాధిస్తే తప్పులేదు, రాముడిని ఒక మార్గదర్శకుడిగా ఆదర్శ పురుషుడిగా భావిస్తే తప్పులేదు, రాముడి ఫోటోలు పెట్టుకున్నా తప్పులేదు, విగ్రహాలు పెట్టుకున్నా తప్పులేదు, కానీ రాముడిని సృష్టికర్తగా భావించడము తప్పు. రాముడు నన్ను రక్షిస్తాడు, ఈనాడు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా రాముడు నన్ను రక్షిస్తాడు అనుకోవడం తప్పు. రాముని చరిత్ర, ఆ చరిత్రతో కలిగిన ప్రేరణ, ఆ ప్రేరణతో నీవు చేసే ధర్మ కార్యాలు నిన్ను రక్షిస్తాయి తప్ప ఆ త్రేతాయుగం రాముడు వచ్చి రక్షించడు. ఇది స్పష్టంగా తెలిసినప్పుడు నువ్వు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా నష్టమేమీ లేదు. కనుక రాముడు మన జాతీయ పురుషుడు, ధార్మిక పురుషుడు, ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు. అతని చరిత్రను మనం వివరంగా విషదంగా మన బాలబాలికలకు తెలియజేయాలి, ముందు తరాలకు తెలియజేయాలి. రాముడి జీవితము ప్రతిక్షణము కూడా గురువుల మార్గదర్శకత్వంలో నడిచింది, ఆయన తోచినట్టుగా చేసుకుంటూ పోలేదు. కనుక మనుషులు ఈనాడు మార్గదర్శకత్వం లేదు, పిల్లలు చెబితే తల్లిదండ్రులు భయపడి ఉంటున్నారు, వాళ్ళు చెప్పినట్టుగా ఏది కావాలంటే అది తెస్తున్నారు, వినకపోతే వాళ్ళు బెదిరిస్తున్నారు, ఏడుస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇంట్లోంచి పారిపోతున్నారు. ఈ ఈ తలనొప్పులన్నీ ఎందుకు? సరే వాడేదో అడిగింది ఏదో వాడు మాన పడితే అయిపోతుంది కదా, వాడు చెప్పినట్టు వింటే సరిపోతుంది కదా అని తల్లిదండ్రులు కూడా ఒక్కగానొక్క కొడుకో కూతురో వీడు చస్తే మళ్ళీ మా గతి ఏమిటి అని దిక్కులేక చెప్పినట్టు కూడా వింటున్నారు. ఇదంతా కూడా కాల వైపరీత్యము. కాబట్టి మనము ధర్మాచరణ చేస్తే కాలము ఏమీ చేయలేదు. కనుక ఈ కాలాన్ని మనం జయించాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. అలాగే మనకు ఈ భద్రాచలంలో రామకోటి పుస్తకాలు రాసి అక్కడ సమర్పిస్తూ ఉంటారు. ఈ రామకోటి రాయడం అనే ఆచారం కూడా రామదాసు నుంచే మొదలైంది అనుకుంటాను నేను. అది కూడా మన తెలుగుదేశంలోనే ఉన్నట్టుంది. వేరే మనకు వేరే రాష్ట్రాల్లో ఇది ఉన్నట్టు కనిపించదు. కొంతమంది రామభక్తులు రామ 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 అని కోటిసార్లు రాసి పుస్తకాలన్నీ కట్టగట్టి తీసుకెళ్ళి ఇక్కడ భద్రాచలంలో సమర్పించి వస్తూ ఉంటారు. కనుక అలా రామరామ అని రాసినంత మాత్రాన రాముడు స్వయంగా తాను రాముడు గాడు. కనుక ధర్మాచరణ, రాముని ధర్మాచరణ చేస్తేనే రామునికి మనం ప్రియమవుతాము, ధార్మికులం అవుతాము. అందుకే మహర్షి దయానందుడు ఒక మాట చెప్పాడు,
తేనే 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 అంటే నోరు తీయగా కాదు, కారం 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 అంటే నోరు కారం కాదు. అట్లాగా కేవలం నామస్మరణ చేస్తే లాభమేమీ లేదు, దాన్ని సార్థకంగా చేయాలి అని చెప్పారు. అర్థపూర్వకంగా చేయాలి. రుద్రుడు భగవంతుని నామము, రోదయతి అన్యాయకారిణో జనానితి రుద్ర. అన్యాయం చేసేవాడిని ఏడిపిస్తాడు కాబట్టి భగవంతునికి రుద్రుడైంది. మీరు కూడా అన్యాయం చేసేవాళ్ళని ఎదిరించు, ఏడిపించు, అప్పుడు రుద్రనామ జపం సార్థకం అవుతుంది. రాముడు అంటే ఆనందంగా ఉంటూ ఆనందింపజేసేవాడు. నువ్వు కూడా ఏడుపుగొట్టు మొహం పెట్టుకోకుండా ఎప్పుడు సంతోషంగా ఉండు, అందరినీ సంతోషింపజేయి, అప్పుడు నువ్వు రామనామం జపించినట్టు. ఇక విధంగా మనకు ఈ రామకోటి అనేది ఒకటి చాలా ప్రాచుర్యంలో ఉంది కాబట్టి విషయం చెప్పాల్సి వచ్చింది. మనము గాయత్రి పుస్తకాలను కూడా ఈ మధ్య వచ్చాయి, గాయత్రి మంత్రం రాసుకోవడం కానీ లేదా ఓంకార కోటి ఓంకారం రాసుకోవడం, ఇవన్నీ భగవంతుని నామాలు కాబట్టి, భగవంతుడు సర్వవ్యాపకుడు కాబట్టి ఫలితం భగవంతుడు ఇస్తాడు. కానీ లక్షల ఏళ్ల కింద గతించిపోయిన రాముడు మనకి ఎటువంటి లాభాన్ని ఇవ్వలేడు. కానీ రాముని యొక్క చరిత్ర పారాయణం చేసి మన బుద్ధులు శుద్ధి చేసుకుంటే ఆ మార్గంలో నడిస్తే అప్పుడు మనకు లాభం కలుగుతుంది. కానీ రాముడికి మాత్రం మనకు ఏ లాభం కలిగినా ఆయన కొత్తగా కలిగే లాభం కూడా ఏమీ లేదు. కనుక మహాపురుషుల చరిత్రలో మనం అధ్యయనం చేసి ఆ మార్గంలో నడవాలి, అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది.